కరోనా పరిస్థితుల్లో ఓటీటీ ప్లాట్ఫామ్ కి డిమాండ్ పెరిగింది. థియేటర్లు ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఇప్పటికే పలు చిత్రాలు ఆన్లైన్ లో విడుదల అయ్యాయి. మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో నితిన్ నటిస్తున్న రంగెకు కూడా ఓ ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ప్రొడక్షన్ కాస్ట్ కి 20% కలిపి ఆ ఓటీటీ రంగ్దేకి ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై నితిన్ టీమ్ మాత్రం ఇంకా స్పందించినట్లు టాక్. కాగా రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటించింది. ఇప్పటికే టీజర్ తో ఆకట్టుకున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. దానికి తోడు ఈ మూవీపై బాగా నమ్మకమున్న దర్శక నిర్మాతలు థియేటర్లోనే రంగ్దేను విడుదల చేయాలనుకుంటున్నాయి. ఈ క్రమంలో సంక్రాంతికి విడుదల అంటూ ఆ మధ్యన విడుదలైన టీజర్ లో కూడా క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి సమయంలో ఆ ఓటీటీ ఇచ్చిన ఆఫర్ కి రంగ్దే టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.